కోటిరెడ్డి గారు, నమస్తే. నమస్తే. ఈ సంవత్సరం మీరు మిరప పంటలో మొదట్లో మేము మిమ్మల్ని కలిసినప్పుడు మనము ఈ ఫర్టిస్ గురించి, మారా గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. సో తర్వాత మీరు ఈ ఫర్టిస్, ఇమారా మీ మిరప పంటలో వాడారు కదా, సో ఎంత మొత్తంలో వాడారు, ఎప్పుడు వాడారు, ఇది వాడిన తర్వాత మీరు గమనించిన విషయాలు కొంచెం మీ మాటల్లో చెప్పగలుగుతారా? చెప్పగలుగుతాను. ఇది మొదటి మీ సలహాతోటి ఇది వేస్తే బాగుంటుంది. సల్ఫర్ 80% కదా మంది, 80% సల్ఫర్ ఒకటి, 90% ఫెర్టిస్ ఈ సల్ఫర్ వేస్తే. ఎంత మోతాదు చొప్పున వేసారు ఇది? ఎకరాకు 10 కిలోలు. 10 కిలోలు ఎకరాకు 10 కిలోలు. ఓకే, ఎకరాకు 10 కిలోలు వేసాము. 10 కిలోలు వేసిన తర్వాత, 10 కిలోలు అంటే మీరు ఫెర్టిస్ వేసేప్పుడు మీరు వేస్తున్న ఎరువులతో పాటు కలిపి కలిపి మా మహేష్ రెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళకు వచ్చి మీకు అడ్వైస్ కలిపే విధానం ఇచ్చారు. ఓకే, ఆ గైడెన్స్ తోటి ఓకే అది కొంచెం తేమ చేసుకుంటూ ఓకే అది కలిపి 10 కిలోలు కలిపేసాం. ఓకే, ఒక కట్ట డిఏపి, ఒక అరకట్ట యూరియా, ఇది 10 కిలోలు. ఓకే, వేసిన తర్వాత అది ఎప్పటికి కూడా పక్క చేలకి మన చేలకి సంబంధం లేకుండా ఓకే అంత గ్రీనిష్గా ఇటువంటి తేమ లేని రోజులు అనమాట. అంటే మనకి తుఫాను పోయిన తర్వాత మళ్ళీ వర్షం పడాల. అవును, తుఫాను నవంబర్ నెల 5, 6, 7 వర్షం ఆగిపోతే, ఇప్పుడు ఇవాళ డిసెంబర్ 18 ఓకే అంటే 40 రోజుల వ్యవధిలో కూడా ఇంకా కూడా దీంట్లో ఉన్నటువంటి తేమ నిలుపుకునే శక్తి కూడా ఈ సల్ఫర్కు ఉందని నేను భావిస్తున్నా. ఓకే, ఎందుకంటే దాని ఇంప్రూవ్మెంట్ కానీ ఆ ఎదుగుదల ఓకే అది ఒకటి. ఆ తర్వాత ఇది నాందారి కంపెనీ 327 వేసాం, దాని హీల్డింగ్లో కూడా మార్పు వచ్చింది. ఓకే, సైజ్ రావటం కానీ కొంచెం నిండైనటువంటి రంగు కానీ, అటు కూలీలు కోసుకునేటటువంటి కోత విధానంలో సులువైనటువంటి తెంపు కానీ. ఓకే, ఒక్కొక్క మనిషి 2 క్వింటాల 50 కిలోల దాకా, అంటే 190 కిలోల దగ్గర నుంచి 2 క్వింటాల 60 కిలోల దాకా వస్తున్నారు. ఓకే, వాళ్ళకు కూడా ఆశాజనకంగా ఉంది, తృప్తికరమైనటువంటి మార్కెట్ అనమాట. రోజుకు కూలి 1500 రూపాయలు పడుతున్నాయి. ఓకే, అంటే దీని అంతటి కారణం కూడా చాలా వరకు మనం వేసినటువంటి నేను 60-70% సల్ఫర్ మన ఫెర్టిస్ 90% సల్ఫర్ వలన పడల బాగా ఉందని తోటి రైతులు కూడా కొద్దిగా కలుపుకొని వేసుకుంటే దాన్ని గమనిక చేసే తీరుగా ఓకే ఇవాళ గ్రీనిష్ కరెక్ట్గా గ్రీనిష్గా దీన్ని నిలబెట్టడం కారణం కూడా కింద ఉన్నటువంటి సల్ఫర్ వలన నేను గట్టిగా నమ్ముతున్నా. ఓకే సార్, ఇటుకు చూడండి, మరి అది చూడు, అది కొంచెం డెలికేట్గా ఉంది, అది ఇంకా పొల్లు చేయను ఇంకా మనకంటే. ఓకే, ఇది మన మెరక అయినా కానీ దీనికి గ్రీనిష్ కానీ ఓకే దీనికి నిలుపుకునే శక్తి సామర్థ్యాలు కానీ ఒక ప్రధాన పోషకాలే కాకుండా ఇటువంటివి కూడా కేవలం ఈ సల్ఫర్ని దీనికి సంబంధితమైనటువంటి ఫార్ములా 4, 6 ఒకటనే కాకుండా కానీ ప్రామాణికంగా మొదటి ఇది సల్ఫర్ 19 బాగా ఉపయోగపడింది. ఇంకొకటి, మీరు ఆ తుఫాను వచ్చినప్పుడు ఈ ఫర్టిస్ ఇమారా వేసినందువల్ల మీకు ఏదన్నా ఉపయోగంగా అనిపించిందా? నిలదొక్కునే స్టేజీ అంటే ఉరక తట్టుకునే లక్షణాలుగా ఉంది, వేరు వ్యవస్థ దృఢంగా అనిపించింది. అలా చెట్టు కదిలిచ్చినా కానీ అటువంటి తుఫాను కూడా ఒక సైడ్కే వంగింది కానీ మళ్ళీ రెండో సైడ్ గాలి తోలినప్పుడు లేవలేక చెట్టు కదలలేక కదలనీలా గట్టిగా పొట్టుత్వంగా ఉన్నట్టుంది. ఆ వేరు వ్యవస్థది, వేరు వ్యవస్థకు బాగుంది ఇంప్రూవ్మెంట్ కానీ. జనరల్గా మనము ఈ ఫర్టిస్లో ఉండే సల్ఫర్ వలన మొక్కకి అంటే ఏబయోటిక్ స్ట్రెస్ అంటాం, అంటే వాతావరణ పరిస్థితులకు ప్రతికూలంగా ఉన్నా కూడా తట్టుకునే శక్తి వస్తుంది అని చెప్తాము అనుకూలంగా. అది మీరు గమనించారా? గమనించాను, తేమను తట్టుకుంది, తేమలో విపరీతమైన తేమకి ఆ ఉరక తట్టుకునే శక్తి వచ్చింది. ఇప్పుడు బెట్టప్పుడు కూడా దాన్ని స్టెబిలిటీగా నిలబెట్టి మళ్ళీ కింద నుంచి తీసుకునే జైలం ఫ్లో ఏమనేటువంటి వ్యవస్థ కూడా కరెక్ట్గా ఉండి ఈ కిరణజన్య సమయక్రియ కరెక్ట్గా జరిగి ఆ గ్రీనిష్ కూడా ఇప్పటికీ నిలబెట్టుకుంది ఇది ఓకే అనేటటువంటిది మా కొద్ది అవగాహనలో. రైతులం కదా, మాకు ఎంతకంటే ఏం తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మీ అంచనా ప్రకారం ఎకరానికి ఎంత వరకు వస్తుందండి దిగుబడి? ఇది మొదటి కోతనా? మొదటి కోత మీ అంచనా ప్రకారం ఎన్ని క్వింటాల్ వరకు వస్తుందని? 7 నుంచి 9 అంటే ఎండుకాయలు. ఎండుకాయలు. పచ్చికాయలు అయితే 35 నుంచి 40 క్వింటాల వరకు పండుగలు ఇప్పుడు తెగుతున్నాయి మనకి. 35 నుంచి 40 క్వింటాల వరకు పచ్చికాయ అవుతున్నాయి కదా అన్ని. సో 40 క్వింటాల 35-40 ఓకే పండుగలు. అయితే అంటే మీ మన గ్రామంలోనే ఇది వాడని ఫర్టిస్ ఇమారా వాడని రైతులకి ఎంత కోస్తుంది అనేది అవగాహన ఉందా? ఎన్ని కాయలు తెగుతున్నాయి అనేది ఎకరానికి అది చెప్పుకోకూడదు.
చెప్తానుగా, మీరు ఎక్కడన్నా వాకప్ చేసి తీసుకోవాల్సిందే కానీ నేను చెప్పకూడదు. నేను ఇప్పుడు చెప్పకూడదు అని అంటే ఇంకో చేనికి దేయిలా మన 8 ఎకరాలకు, అది వేరే దేశం. ఆ వేరే దేశంలో దానికి దీనికి తేడా ఎంత ఉందంటే కనీసం 5 క్వింటల్ పండుగలు తగ్గినాయి. వృత్తి స్థాయికి తగ్గినాయి అని చెప్పను, బాగున్నాయి కూడా. ఒక 5 క్వింటల్ తగ్గింది అంటే దానికి 35 క్వింటలే అయ్యాయి. ఇది 40 దాకా రీచ్ అయ్యిద్దని నాకు స్పష్టంగా తెలుస్తుంది. 5 రోజుల నుంచి కోతున్నాము, ఇది 7 ఎకరాలు చేయను. సో అంటే మీకు ఈ పచ్చికాయలు 5 క్వింటాల్ అంటే ఎండుకాయలు కలిసేసరికి ఒక క్వింటల్, ఒక క్వింటల్ అన్నర, ఒక క్వింటల్, ఒక క్వింటల్ 10 కిలోలు కనీసం. మీరు దీనికి ఒక ఎకరానికి 10 కిలోలు ఫర్టిస్, ఒక 4 కిలోలు ఇమార పెట్టుబడి పెడితే దీనికి 10 కిలోలకి దాదాపుగా ఒక 1200, దీనికి ఒక 2000 రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటారు. ఈ 2000కు ఒక క్వింటా అంటే కనీసం తేడా 20,000. 20,000 అంటే దాదాపుగా 10 రెట్లు బెనిఫిట్ వచ్చినట్టు. 2000 రూపాయలకి 20,000 రూపాయలు ఆదాయం, 10 రెట్లు ఆదాయం వచ్చింది. ఆదాయం వచ్చిన దాన్ని మిమ్మల్ని నమ్మి నేను వేసినందుకు దాని రిజల్ట్ క్షుణ్ణంగా మన కళ్ళకి సాక్ష్యం ప్రకారంగా కనపడుతుంది. ఎందుకంటే దాని సాక్ష్యం కూడా కోసేవాళ్ళు కానీ ఇవాళ సరుకు కానీ అంత ఇంప్రూవ్మెంట్ గా, అంటే మనకి తృప్తికరంగా 30% లబ్ధిగా ఉంది నాకు. 100 అని చెప్పం, చెప్పకూడదు కూడా. ఎందుకంటే 30% లాభంలో ఉన్నా నేను. దీన్ని వాడితే 30% లభించింది నాకు. అంటే ఒకే ట్రిప్ కోతలో ఒక కింటా దగ్గర నుంచి కింటా 20 కిలోల దాకా ఈ వాడిన పొలం నాకు పెంచొస్తుంది. ఇంకొకటి, ఇది వాడటం వల్ల మీకు ఎరువులు కూడా భవిష్యత్తులో, అంటే ఇప్పుడు మొదటిసారి మీరు వాడారు కదా, జనరల్గా ఏంటంటే మనము ప్రతి 6 పాళ్ళగా నత్రజని ఎరువులకి 1 పాళ్ళు సల్ఫర్ కానీ వాడుకోగలిగితే, అంటే మీరు వేసే ప్రతిసారి కూడా ఈ ఫర్టిస్ అనేది వేసుకోగలిగితే మీరు వేసే నత్రజని ఎరువులు వినియోగం కూడా పెరుగుతుంది ఒకటి. తర్వాత ఏమవుతుందంటే దీనివల్ల కొంచెం మీకు మొక్కకి మీరు చెప్పిన విధంగా రెసిస్టెన్స్, అంటే ఈ బెట్ట వాతావరణంలో తట్టుకుంటుంది, అట్లాగే ఉరకెత్తినప్పుడు కూడా. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మన చేతిలో ఉండవు, ఏ పరిస్థితుల్లో కూడా దీన్ని తట్టుకునే గుణం కూడా డెవలప్ అయ్యే లక్షణం కూడా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రెడ్డి గారు ఇవాళ 40 రోజులు అవుతుంది నీళ్లు పెట్టిన దశ దిశలో ఉండే చూడు, కొమ్మలు కొమ్మలు పిందెల గాటం కానీ చూడు. ఓకే, ఇది అంటే కొత్తగా వచ్చే కాపు కూడా, అంటే కింద కాపు కట్ చేసినా కూడా ఇంకో కాపు కూడా రెడీగా ఉంది. రెడీగా ఉంది, రెడీగా ఉందంటే కింద నుంచి తీసుకునేటటువంటి ప్రతి పోషకాన్ని లాక్కునేటటువంటి సోర్సెస్గా ఆ సల్ఫర్ ఉందని నేను నమ్ముతున్నా. సో కింద పండుకాయ ఎంత ఉందో మళ్ళీ పచ్చికాయ కూడా అంత తయారవుతుంది అది. సో ఇది మీరు ఇంకా ఇది వాడని రైతులకి మీరు చెప్పే సలహా ఎట్లా మీరు వాడుకోవాలి, వాడుకుంటే బాగుంది. ఇమారా గురించి ఒక 2 మాటలు మీరు చెప్పండి. అంటే కొంత మొత్తానికి ఇమారా కొంత మట్టుగా వేసాము. ఇమారా వేయడం వల్ల ఏమైనా గమనించారా? ఫర్టిస్ తో పాటు ఇమారా కొంత ఎకరానికి 4 ఎకరాలకు వేసినట్టున్నారు. ఇది ఇమారా వేసిన రోజులు ఏమైనా తేడా ఉందా? దీంట్లో జింక్ ఒకటి, జింక్ ఒకటి ఫిప్రోనిల్ అంటే అది ముడతకు సంబంధించిన అది ఆ గ్రోత్ కూడా కొంచెం 3 అంగుళాలు దానికి దీనికి తేడా వచ్చింది. 3 అంగుళాలు పెరుగుదల. ఓకే, పెరుగుదల. సో ఫర్టిస్తో పాటు ఇమారా కూడా ఒకసారి వేసుకోగలిగితే దానివల్ల కూడా ఉపయోగం ఉంది. ఎందుకంటే దీంట్లో జింక్ ఉంటుంది, అలాగే మనకి తామర పురుగును కంట్రోల్ చేయడానికి ఫిప్రోనిల్ అనేది 0.6% కూడా ఉంటుంది కాబట్టి బాగుంది. సో సల్ఫరు, జింకు, ఈ తామరపురుని కంట్రోల్ చేసే 3 రకాలు ఒకేసారిగా కలిసి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ సల్ఫర్ని మన ఇమారా కనుక వేసుకున్నట్టయితే లైఫ్కి ఇన్సూరెన్స్ చేసుకున్నట్టే, మొదటి దశల్లో చేసుకుంటే ప్రతి దఫాగా మనకి మళ్ళీ రిటర్న్ వస్తుంటాయి. ఆ తర్వాత జీవితాంతం కూడా అన్నట్టుగా ఇది తీసేసిన తర్వాత కూడా ఏంటో నిక్షేపాలు ఉండి మళ్ళీ ఫ్యూచర్లో ఫర్దర్గా వచ్చే పంటకు కూడా ఉపయోగపడిద్దేమోనని నాకు దీన్ని బట్టి తెలుస్తుంది. ఎట్లంటే 40 రోజులకు కూడా దీన్ని ఏం సిస్టమ్ చేయకుండా కొద్దిపాటి తేమను కూడా గ్రహించుకుంటూ ఈ సిస్టమ్ అంతా కొద్దిగా ఆ కాపు అవుతుంది అనేటటువంటి నా ఆలోచన, కొద్దిపాటి పరిజ్ఞానం. ఇప్పుడు మీ బట్టి వాళ్ళ సలహాలు కానీ సలహాలు తీసుకొని ఇదంతా ప్రొసీజర్ అంతా చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు మీ బట్టి వాళ్ళ సలహాలు ఏం చేయాలి అని. ఎందుకంటే రైతు ప్రతినిత్యం వాడు విద్యార్థి కాబట్టి తీసుకోవాలి, చేసుకోవాలి. అయితే తృప్తికరంగా ఉంది. మీరు చెప్పిన 100కి 100 పాళ్ళు, మీ ప్రొడక్ట్ చెప్పిన 100కి 100 పాళ్ళు నాకు కరెక్ట్గా అనిపించింది. దాంట్లో ఉన్నటువంటి రైతు బెనిఫిట్ ఏంటంటే 30% నీకు హీల్డింగ్లో మార్పు ఉంటుంది. ఓకే, ఇంకొక 20% ఏమన్నా కానీ భూమిని బలోపేతం చేసి దాని యొక్క సమతుల్యతకు కొంత తోడ్పడుతూ ఉంటుందని నా అభిప్రాయం,
నా ఆలోచన అది కూడా అదే. ఖచ్చితంగా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా యాక్చువల్ కరెక్ట్ సరైన విషయాలు. ధన్యవాదాలు.